కామారెడ్డి సబ్ జైల్లో మాచారెడ్డి మండలం గజ్జానాయక్ తండాకు చెందిన రిమాండ్ ఖైదీ యూసుఫ్ నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు యూసుఫ్ తన సొంత అక్క రుక్సానాను ఈ నెల పన్నెండవ తేదీన నడి రోడ్డుపై తలనరికి అతి కిరాతకంగా హతమార్చాడు దీంతో మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని అతనికి రిమాండ్కు తరలించగా కామారెడ్డి జిల్లా కోర్టు అతనిని జైలుకు తరలించింది కామారెడ్డి సబ్ జైల్లో యూసుఫ్ శిక్షను అనుభవిస్తున్నాడు అయితే కడుపు నొప్పితో బాధపడుతున్న యూసుఫ్ ను చికిత్స నిమిత్తం జైలు అధికారులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీంతో చికిత్స పొందుతూ ఖైదీ యూసుఫ్ మృతి చెందాడు అతని మృతిపై కుటుంబ సభ్యులు హత్యనా లేక అనారోగ్య కారణంతో మృతి చెందాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు